చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉండేది ఫ్లడ్ అయిందా లేదా ముఖ్యం కాదు, కానీ 50,000 ఏకర్స్ మంచి పంట ఉండే ఎకరాలు, 50,000 ఎకరాలు, 10,000 మంది ఫ్యామిలీ, 10,000 ఫ్యామిలీస్ డిస్ప్లేస్మెంట్ అయిపోయింది, క్రాప్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. అదంతా కాంపెన్సేషన్ కూడా ఇంతవరకు సరిగా ఇన్యూబినేట్ చేయలేదు, రిలీఫ్ మెజర్స్ సరిగా తీసుకోవడం లేదు. నిన్నంతా కూడా మేము గుంటూరు సైడ్లో మన చంద్రబాబు నాయుడు గారితో తిరుగుతూ ఉంటే, ప్రజలతో మాట్లాడుతూ ఉంటే తెలిసింది. భోజనం కూడా ఒక పూటే పెడుతున్నారు, మంచినీళ్ళు కూడా సరిగా ఇవ్వటం లేదు, కరెంట్ రావడం లేదు. వాటర్ లాగింగ్ ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ జరిగిందో పంప్స్ పెట్టి ఆ నీళ్ళు బయటికి తీయటం లేదు. అంటే ఒక పక్క ఏమో ఈ ఫ్లడ్డింగ్ అంతా జరుగుతూ ఉంది, కానీ కాలువలకు కూడా నీళ్లు వదలటం లేదు, ఇరిగేషన్కి నీళ్ళు లేవు. డెస్ట్రక్షన్కి నీళ్ళు ఉన్నాయి కానీ ఇరిగేషన్కి నీళ్ళు లేవు. సరిగా చేస్తుంటే ఆ నీళ్ళంతా డైవర్ట్ చేసి రాయలసీమకు కూడా పంపించుండొచ్చు, ఆ రైతులు కూడా బెనిఫిట్ అయి ఉండొచ్చు. కానీ ఇదంతా ఇగ్నోర్ చేసి వాళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్గా తయారైపోయింది. నిన్నేమో అది కవరప్ చేసేదానికి మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అందరూ చూసుంటారు. ఏం చెప్పారు, అమరావతి ఇట్లాగే జరుగుతుంది, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా చెప్పింది, అసలు ఇక్కడ కట్టకడదు, కాస్ట్ ఎక్కువైపోతుంది, ఇట్లాంటిగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, అక్కడ కట్టాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, కట్టకడదని ఉద్దేశంతో మాట్లాడతారు? వాళ్ళు కొంచెం క్లారిఫై చేయాలా, ఎవరు చేసినా సరిపోదు, ఇది ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళు ఒపీనియన్గా మారిపోతుంది. అట్లాగే విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకున్నా ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్తో మాట్లాడే మేము చేస్తున్నామని. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత బీజేపీ స్టేట్ లీడర్ వైఎస్ చౌదరి గారు క్లారిఫై చేశారు, ఇదంతా బీజేపీ గవర్నమెంట్తో ప్రధానమంత్రితో హోమ్ మినిస్టర్తో మాట్లాడి చేసేది లేదు, ఇట్లాంటివన్నీ తప్పు, అది కరెక్ట్గా కాదని కూడా ఆయన చెప్పేది చెప్పడం జరిగింది. ఇప్పుడు అమరావతి అన్ని ప్రాజెక్ట్స్ చూస్తే, ఇంక్లూడింగ్ రోడ్స్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసినా కూడా 35,000 క్రోర్స్ టెండర్స్ పిలిచారు. ఆ 35,000 క్రోర్స్ ఆఫ్ టెండర్స్లో ఆల్రెడీ 9,000 క్రోర్స్ ఖర్చు అయింది రోడ్ల పైన, బిల్డింగ్స్ పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. ఇప్పుడు మార్చితే ఆ 9,000 క్రోర్స్ లాస్ అయిపోతుంది మన రాష్ట్రానికి, మన ప్రజలకి. అదే కాదు, రకరకాల వింటున్నాము, తిరుపతి వాళ్ళు తిరుపతిలో కావాలంటున్నారు, వైజాగ్ వాళ్ళు వైజాగ్ కావాలంటున్నారు, కర్నూలు వాళ్ళు కర్నూలు తీసుకొని రావాలంటున్నారు. అంటే బ్యాక్ టు స్క్వేర్ వన్, 5 ఇయర్స్ బ్యాక్ మన పొజిషన్ ఏముందో ఇప్పుడు మళ్ళీ ఆ పొజిషన్ తీసుకొని రావాలని ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.